హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? నేను ఒక సూపర్ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇవాళ. ఏంటంటే, నేను రీసెంట్గా మీరు ఎస్టర్డే వీడియోలో చూశారు కదా, నేను చెన్నై వెళ్ళాను అని చెప్పి. అరుణాచలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక మేము సేమ్ డే, అదే మార్నింగ్ దర్శనానికి వెళ్ళామని చెప్పాను కదా, అదే రోజు సేమ్ డే మేము కంచి వచ్చాం దర్శనం అయ్యాక. కంచిలో కూడా మేము టెంపుల్స్ విజిట్ ఉంది, అలాగే షాపింగ్ ఉంది. సో రెండిటికి కలిసి వచ్చేలాగా వచ్చామన్నమాట. ఆ వచ్చినప్పుడు మేము రీచ్ అయ్యేసరికి అరుణాచలం నుంచి చెన్నైకి కంచికి క్యాబ్లో సుమారుగా 2 గంటల పైనే పట్టింది 2 గంటల 10 నిమిషాలు ఎంతో టైం పట్టింది. సో వచ్చాక మేము హోటల్ తీసుకున్నాం అన్నమాట, ముందే బుక్ చేసుకుని వెళ్ళాము. హోటల్లో చెక్ఇన్ అయిపోయి కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ 3:30-4 అలాగా నేను షాపింగ్కి బయటకు వచ్చాను అన్నమాట. సో ఆ వచ్చినప్పుడు నేను అక్కడ చూసినవి, అక్కడ అంటే కంచి అంటే స్పెషల్ కదా, పట్టుకి సిల్క్ టౌన్ అంటారు కదా. సో ఆ పట్టు చీరలు, పట్టు లంగాలు చాలా చూశాను. సో నేను చూసినవి ఒకసారి మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైనా సరే, చాలామంది ఇళ్లల్లో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు చాలామంది కంచి విజిట్ చేస్తారు బట్టలు కొనుక్కోవడానికి. ఎందుకంటే మన అక్కడ వీవర్స్ ఉంటారు కాబట్టి మనకన్నా చవకగా దొరుకుతాయని చెప్పి అక్కడ ఒక ఐడియా ఉంటుంది, అందుకని చెప్పి చాలామంది విజిట్ చేస్తారు. సో నేను ఒక అకేషన్ గురించే వెళ్ళాను అనమాట యాక్చువల్గా. సో అది నేను చాలా రకాలు చూశాను, నేను చూసినవి మీకు చూపిస్తాను, అలాగే నేను కొన్నాను కూడా. అవి ఏంటనేది అయితే ఇప్పుడు రివీల్ చేయను, ఎందుకంటే ఏం లేదు, ఒక అకేషన్ గురించి అన్నాను కదా, సో అప్పుడు చూపిస్తేనే బాగుంటుందని చెప్పి. కాకపోతే నేను చాలా కలెక్షన్ చూశాను, ఆ చూసిన కలెక్షన్ అంతా ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి చిన్న చిన్న టిప్స్ అన్నమాట, అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తాను. ఏంటి జన సో ఎవరైనా కంచిలో షాపింగ్ చేయాలి అనుకుంటే చాలా ఉంటాయి షాప్స్. అసలు అక్కడ గాంధీ రోడ్ అని ఉంది, ఆ రోడ్ వచ్చేసి అసలు మొత్తం ఒక రోడ్డు కంప్లీట్గా ఈ షాప్సే. ప్రతి ఒక్కళ్ళు వీవర్స్ అని అలా రకరకాలు పెట్టుంటాయి, కానీ మనం ప్రతిదీ నమ్మడానికి లేదనమాట. ప్రతి చోట ఉంటుంది కదా ఏదో ఒక టిష్యూ, కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని కానివి ఉంటాయి. సో అక్కడ కూడా అలానే ఉంది. సో మనం అది తెలుసుకొని వెళ్ళాలి. నాకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే, కొన్ని షాప్స్ గురించి నేను బట్టలు కుట్టించుకునే ఆంటీ వాళ్ళు కానీ, మా అపార్ట్మెంట్లోనే ఒక ఆంటీ ఉంటారు, ఆంటీకి బొటీక్ ఉందన్నమాట. ఆంటీకి నాకు ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో చెప్పారు, మీరు ఎవరైనా కంచి వెళ్తే నేను మీకు మంచిగా డీటెయిల్స్ ఇస్తాను, అక్కడ బట్టలు ఎక్కడ బాగుంటాయని చెప్పి. సో అది నాకు గుర్తొచ్చి మేము ఆన్ ది వేలో ఉన్నప్పుడే కంచికి ఆంటీకి ఫోన్ చేశాను అనమాట. చేస్తే ఆంటీ ఎక్కడ తీసుకోమంటారు ఇక్కడ బట్టలు అని చెప్తే ఆవిడ నాకు కొన్ని షాప్స్ చెప్పారు. జనరల్గా అక్కడ ఏఎస్ బాబుషా అని ఒక షాప్ ఉంది, ఆ షాప్ ఒకటి, ప్రకాష్ సిల్క్స్ ఒకటి, కందస్వామి అని ఒకటి ఉందన్నమాట. అవి చాలా పేరున్నవి, అంటే పేరున్నవంటే ఏం లేదు, ఎక్కువ విజిట్ చేసే ప్లేసెస్, అంటే కొంచెం నమ్మకంగా వెళ్ళి కొనుక్కునే ప్లేసెస్ అనమాట. అలా అని చెప్పి మిగిలినవి అలా కాదా అని నేను అనట్లేదు, కానీ మనకి తెలియని ప్లేస్ అక్కడ వాళ్ళు అయితే పోని వాళ్ళకి ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ ఏంటి కలెక్షన్, ఎక్కడ బాగుంటుంది, ఎందుకంటే మనం వెళ్ళిన చోట కొనడంతో పాటు మంచి కలెక్షన్ కూడా ఉండడం ఇంపార్టెంట్ కదా. సో ఎక్కడ బాగుంటుంది అనేది మనకు తెలియదు. సో అలా తెలుసుకుని వెళ్తే బెటర్.
సో అట్లా మేము కనుక్కుంటే మాకు చెప్పిన షాప్స్ అయితే ఈ మూడిట్లో ఫస్ట్ చూడమన్నారు, తర్వాత వేరేవి ట్రై చేయమన్నారు అన్నమాట. సో ఇంకా నేనప్పుడు ఈ మూడు చూసుకొని ఫస్ట్ మేము వెళ్ళిన దగ్గరగా బోర్డ్స్ పెట్టున్నాయి అన్నమాట. అసలు అసలు వెళ్ళిన దగ్గర నుంచి దారి పొడుగుతా మనకి బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఎక్కువ వచ్చేసి ప్రకాష్ సిల్క్స్, ఏఎస్ బాబుషా అనేది, నెక్స్ట్ అవి కందస్వామి, ఈ కొంచెం ఈ ఫస్ట్ రెండు బాగా ఎక్కువ కనిపిస్తాయి. సో మాకు నియర్ బై పక్కనే ఉంది, వాక్ చేసుకుంటా వెళ్తుంటే ప్రకాష్ సిల్క్స్ కనిపించింది. ఆ షాప్ బయట చెప్పులు చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది అన్నమాట, ఏంటి జనం ఏంటని. ఇక లోపలికి వచ్చి చూస్తే ఇంకా చూస్తున్నారుగా మీరు. ఇంకోటి, అక్కడ షాపింగ్ చేస్తున్న వాళ్ళలో 90% పీపుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు. దట్ టు మాఘమాసం, పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళ సీజను, నెక్స్ట్ కమింగ్ పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో వాటిని చూసుకొని చాలామంది ఏంటంటే పెళ్లి చీరలు కానివ్వండి, పెట్టుబడి చీరలు కానివ్వండి, లేదంటే ఫంక్షన్ల కోసం మనం ఏదన్నా అకేషనల్గా కొనుక్కోవాలన్నా, ఇంట్లో ఏదన్నా గృహప్రవేశం ఆర్ సంథింగ్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పిల్లలకి పట్లంగాలైనా, రకరకాల కలెక్షన్ ఉంది. అసలు ఎంత కలెక్షన్ అంటే ఒక రోజు చూస్తే సరిపోదు మనకి. సో అక్కడ మంచిగా ఫంక్షన్కి షాపింగ్ చేయాలంటే మినిమం 2 డేస్ అన్నా స్పెండ్ చేసి ఊర్లో ఆ షాప్స్కి వెళ్తే మనకి 500 రూపాయల నుంచి, అంటే ఆర్టిఫిషియల్ సిల్క్ అనమాట అది, 500 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు, అంటే ఒక చీర 1 లక్ష రూపాయలు అంతవరకు ఉండే కలెక్షను మీరు చూసే కొద్దీ చూపిస్తూ ఉంటారు. చక్కగా మనం వెళ్ళగానే ఇలా ఒక క్లాత్ వేసేసి మనల్ని కూర్చోమని చెప్పి ఒక మనిషి మనకి అలాట్ చేసేస్తారనమాట. సో ఆ పర్సన్ ఇంకా మనకి చూపిస్తూ ఉంటే ఒకళ్ళేమో హెల్పింగ్, అంటే అన్ని చోట్లకి ఒక సెట్ ఇక్కడ తీసుకొచ్చి పెడతారు, మనం చూడంగానే ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారు, అట్లా మూవ్ చేస్తూ ఉంటారు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. ఇంకా నేనైతే చాలా హడావిడిగా హర్రీలో వెళ్ళాను అనమాట. నేను చెప్పాను కదా నేను ఒక అకేషన్ కోసమే ఎలాగూ వెళ్ళాం కాబట్టి మనకి ఆ అకేషనల్గా నేను తీసుకుందామనే వెళ్ళాను. సో వెళ్తే ఇంకా నాకు ఫస్ట్ 500 రూపీస్ నుంచే నిజంగా చూపించారు. నేను చెప్పాను నా బడ్జెట్ ఏంటి, నాకు ఏం కావాలి అనేది కూడా నేను వాళ్ళకి చెప్పాను. అయినా కూడా మనల్ని వదలరబ్బా, ఇది చూడండి ఇది చూడండి అని చెప్పి మనం వద్దన్నా చూపిస్తారు, మనల్ని టెంప్ట్ చేస్తారు ఆ బట్టలు చూపించి. నిజంగా అలా టెంప్ట్ చేస్తారని కాదు, కానీ రీజనబుల్, మనకి ఇక్కడ దొరికే దానికన్నా కూడా నిజంగానే తక్కువ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి. ఎందుకంటే ఎంతైనా నేత దగ్గర కొంచెం వీవర్స్ కొంచెం జెన్యూన్ షాప్స్కి కనుక వెళ్తే మనం నిజంగానే మంచి రేట్కి తెచ్చుకోవచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు చూపించే పట్టు చీరలు ఇవన్నీ ఏంటంటే ప్యూర్ సిల్క్ శారీస్ అన్నమాట. వీళ్ళ దగ్గర 500 రూపాయల్లో కూడా చీరలు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ సిల్క్వి. ఎంత బాగున్నాయంటే అవి, నిజంగా నేను అసలు నమ్మలేకపోయాను. నేను ఫస్ట్ చూసి ఆ చీరలు చూసి ఎంత ఒక 2000-3000 అలా చెప్తారేమో అనుకున్నాను. ఎంత అనగానే వాళ్ళు 600-750 అంటే నాకు అసలు నేను సరిగ్గా విన్నానా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇవన్నీ రకరకాల కలెక్షన్స్, కంచి పట్టులోనే ప్యూర్ సిల్క్ శారీస్, అలాగే లైట్ వెయిట్, వెయిట్ కూడా తక్కువ ఉన్నవి ఉన్నాయి, కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నవి ఉన్నాయి. సెల్ఫ్ శారీస్ ఉన్నాయి, సెల్ఫ్ కలర్ అంటే చీర సేమ్ కలర్, బార్డర్ సేమ్ కలర్ ఉండే ఉన్నాయి, కాంట్రాస్ట్వి ఉన్నాయి. నెక్స్ట్ పిల్లలకి, అంటే చిన్నపిల్లలకి ఏదైనా ఫంక్షన్స్కి ఇప్పుడు ఓణీలు ఇస్తున్నారు, లేదంటే ఆర్ సంథింగ్ ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, వాళ్ళకి పెట్టడానికి వీలుగా ఉన్నాయి. పెద్ద ఏజ్ వాళ్ళకి ఏంటి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అసలు 2000లో, అవైతే ఎంత బాగున్నాయో నేను ఎవరో కొనుక్కుంటే చూశాను అనమాట. అంతే మనం కొనుక్కునే వాళ్ళకన్నా పక్కన వాళ్ళు తీసుకునేది దాని మీద మన కన్ను పడుతుంది ఫస్ట్, అబ్బా అది బాగుంది అంటాం, మనే చూడం మనం పక్కన వాళ్ళే చూస్తాం అట్లా. సో అట్లా చూసి వేరే వాళ్ళు తీసుకుంటే ఒక చీర ఉల్లి పొట్టు రంగు అంటారు కదా, అసలు ఎంత నచ్చిందో నాకు. ఎంత అని అడిగితే 2100 అన్నారు. అసలు నేను నమ్మలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ ఈజీగా అలాంటి చీరలు నేను చూస్తూ ఉంటాను. అది 4000-3500లో ఆ చీరలు అలా చూశాను నేను, వాళ్ళు 2100 అంటే నాకు షాకింగ్గా అనిపించింది అనమాట. ఈ చీర చూడండి ఎంత బాగుందో, అది కూడా కంచి పట్టు ప్యూర్ సిల్క్, దానికి మంచి బార్డర్ వచ్చింది. ఇది అంతే కంచి పట్టులో లైక్ ఇక్కత్ కొంచెం పటోలా స్టైల్ ప్రింట్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి, అసలు ఒక్కొక్క చీర ఒక్కొక్క యునీక్ డిజైన్స్ అనమాట. నాకు కొంచెం వీడియో డిస్టర్బెన్స్ ఉంది, ఏమి అనుకోవద్దు, ఎందుకంటే షాప్ అంతా లైట్స్ ఉన్నాయి. ఆ లైట్స్ ఎందుకో తెలీదు వీడియో చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ అవి బ్లింక్ అవుతా కొంచెం డిస్టర్బింగ్గా అనిపించాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చీరలన్నీ అరౌండ్ 5000-6000 లోపు అనమాట. ఈ ఇంత బార్డర్స్వి ఇవన్నీ 6000 లోపే. మళ్ళీ మనకి ఓవరాల్ బిల్ మీద వీళ్ళు జనరల్గా డిస్కౌంట్ ఇస్తున్నారు. యాక్చువల్లీ ప్రైసెస్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ ఓవరాల్ బిల్లింగ్లో కూడా మనకి వీళ్ళ దగ్గర వచ్చేసి డిస్కౌంట్ ఉందన్నమాట.
ఇవైతే పట్లంగాలు. నేనైతే పట్లంగాలు చూశాను, నేను చూశాను కాదు కొన్నాను కూడా భవిష్యకి. పట్లంగాలు చూశాను, చీరలు చూశాను నాకు, మా అమ్మకి, అట్లా అందరికీ. సో చూశాను, కొన్నాను కూడా. చూడండి, ఎవరైనా వెళ్తే గనక మంచి కలెక్షన్ ఉంది, మీరు విజిట్ చేస్తే డెఫినెట్గా కొంచెం ఓపిక్గా టైం స్పెండ్ చేసి, ఒక వన్ డే కాదు 2 డేస్ అయినా సరే, అంటే ఒక చీర రెండు చీరల కోసం వెళ్ళేటైతే మాత్రం మనకి వేస్ట్ అన్నమాట. ఎందుకంటే ఒక చీర రెండు చీరలు అంటే మనకి వెళ్ళే ఛార్జెస్, అక్కడ స్టే చేసిన హోటల్ ఖర్చులు వీటితో సరిపోతుంది. అలా కాకుండా కొంచెం ఎక్కువ బల్క్లో తీసుకునే వాళ్ళకి మాత్రం మంచిగా కలిసి వస్తుంది. ఇదైతే పట్లంగాలు చూడండి, అసలు ఎంత బాగున్నాయో కలర్స్. ఇవి కొంచెం, ఇవి వచ్చేసి 15,000 15,000 రేంజ్ అన్నమాట, 15,000 నుంచి అబౌ, 12-13 అండ్ అబౌ 15,000 నుంచి పైనవి పట్లంగాలు. నాకు ఫస్ట్ చెప్పారనమాట, మంచి ప్యూర్ సిల్క్ పట్లంగాలు కావాలంటే స్టార్టింగ్ 6,000 నుంచి ఉన్నాయి మేడం అని చెప్పారు. అంటే ఆ లోపు కూడా ఉన్నాయి, కానీ మనకి ఇంకా బెస్ట్ క్వాలిటీ ప్యూర్గా కావాలి అంటే మాత్రం 6,000 నుంచి ఉన్నాయని చెప్పారు. సో ఇవన్నీ ఇప్పుడు మీరు చూపించి చూసే పట్లంగాలన్నీ అయితే మాత్రం 13-15 అబౌ అనమాట. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క యునిక్ పీస్. నేను వాళ్ళకి చెప్పాను అనమాట చూపించేటప్పుడు, నాకు గాడీగా ఉండే కలర్స్ ఇష్టం ఉండదు, చాలా లైట్గా సోబర్ కలర్స్ లాగా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి చూడటానికి. హెవీగా అట్లా ఉంటే ఓవర్ బ్రైట్గా ఉన్నవి నాకు వద్దు అని చెప్పాను. సో ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నాకు అన్ని డార్క్ బ్రింజాల్ కలరు, డార్క్ పింక్ కలరు, రాణి పింక్ కలరు, డార్క్ బ్లూ కలరు అలా చూపించారనమాట. ఇంకా వాళ్ళకి అలా చెప్తే వాళ్ళు నవ్వుతున్నారనమాట, మీరు మీలాగా ఇట్లా అడిగేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు మేడం, అందరు ఎక్కువ బ్రైట్ కలర్సే అడుగుతారు, అట్లా డల్గా ఉండే కలర్స్ 100 మందిలో 2 ముగ్గురు అడుగుతారు అని చెప్పి ఇంకా నా టేస్ట్ అర్థమైంది. అంటే పోను వాళ్ళ చీరలు చూపిస్తున్నప్పుడు ఇది ఓకే, ఇది వద్దు అని చెప్పి చెప్తా ఉంటే తెలుస్తుంది కదా మన టేస్ట్ ఏంటి అని వాళ్ళకి. సో వాళ్ళకి నా ఇంకా నా టేస్ట్ అర్థమైందనమాట, అర్థమయ్యి ఇక నాకు నచ్చేట్టు తెప్పించారనమాట. ఫస్ట్లో కొంచెం నాకు ఏంటి అన్ని ఈ కలర్సే చూపిస్తున్నారు, అసలు ఈ కలర్స్ నేను వేసుకోను కట్టుకోను అనే ఫీలింగ్ వచ్చింది, నేను వాడను అని. బట్ వాళ్ళకే వాళ్ళంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు అర్థమైపోయిందనమాట. సో వీళ్ళకి ఈ కలర్స్ నచ్చవు, వీళ్ళకి ఎలాంటివి నచ్చుతాయి అని చెప్పి. సో ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో ఇంకా నా టేస్ట్కి తగ్గట్టు తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తున్న లంగా అసలు ఎంత బాగుందో లైవ్లో, అసలు టూ మచ్గా అనిపించింది. అసలు ఓవర్గా షైనీగా ఉంది అండ్ లైట్ కలరు, మంచి ఆరెంజ్ బార్డర్ వచ్చి నేను ఈ లంగాకి కొంచెం చూసి టెంప్ట్ అయ్యాను అనమాట, ఇది బాగుంది అని అనిపించింది. కాకపోతే నాకు ఏంటంటే లంగా ఓవర్గా కనపడకూడదు కదా, అంటే నేను భవిష్య కోసం కొనటానికే కదా పట్లంగా అంటే ఆబ్వియస్లీ. సో లంగా ఎక్కువ కనిపించింది అంటే మన పిల్లలు, మన బట్టలు ఎప్పుడైనా ఎలా కొనుక్కోవాలంటే మనల్ని డామినేట్ చేయకూడదు అవి, మనం అందులో బాగా కనిపించాలి కానీ అది మనల్ని డామినేట్ చేయకూడదు అనేది నా ఫీలింగ్ అనమాట. సో అది అయితే భవిష్య మరి అంత టూ ఫేర్గా ఉండదు కాబట్టి ఈ కలర్ అయితే మంచిగా ఓవర్ కొంచెం డామినేట్ చేస్తుందేమో అని అనిపించింది. సో 3-4 ఆప్షన్స్ చూసుకొని తీసుకున్నాను అనమాట. సో రకరకాల చీరలు, రకరకాల లంగాలు, ఫ్యాన్సీ చీరలు చాలా తక్కువలో 500-600 రూపాయల్లో చీరలు అన్నీ చూశానన్నమాట. చూసి ఫైనల్గా కొన్ని కొనుక్కొచ్చాను. అవి ఏంటంటే అకేషనల్గా అని చెప్పాను కదా, ఏం లేదు యాక్చువల్లీ భవిష్య ఓణీల కోసం అన్నట్టుగా నేను కొనుక్కొచ్చుకున్నాను అనమాట. అంటే దానికి టైం ఉంది, ఈ ఇయర్ భవిష్యకి 10 కంప్లీట్ అయ్యి ఆగస్ట్కి 11 వస్తుంది. సో 11 వచ్చాక మనం ఓణీలు ఇస్తాం కదా జనరల్గా. సో మళ్ళీ అప్పుడు పర్టికులర్గా ఏం వెళ్తాం, ఎలాగూ అక్కడ దాకా వెళ్ళాం కదా అని చెప్పి దాని గురించి ఆలోచించి నేను కొన్ని కొనుక్కొచ్చాను అనమాట. సో అవి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు రివీల్ చేయట్లేదు, ఎందుకంటే ఫంక్షన్ కోసం కొన్నాం కదా, ఇప్పుడే చూపించేయకూడదు. సో ఏమీ అనుకోవద్దు ఇలా అన్నానని, డెఫినెట్గా అప్పుడు ఎలాగూ మీరు వద్దన్నా నేను చూపిస్తాను, ఆ సంగతి
సంగతి మీకు తెలిసిందే, అందుకని చెప్పి ఇప్పుడైతే రివీల్ చేయట్లేదు. సో ఫైనల్గా వెళ్ళి ఫంక్షన్కి ఉపయోగపడేటట్టు బట్టలు అయితే కొనుక్కొచ్చుకున్నాను. సో వీడియో మీకు కంచి వెళ్ళే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.